సార్ ఇంకొకటి సార్ యాజకులు యాజక ధర్మాన్ని పాటించక సంఘములో ఉన్న విశ్వాసులను మీరు చేయండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంపీటీసీలుగా మీరు నిలబెట్టండి జరిపించండి మేము దాని కొరకు ప్రార్థిస్తున్నాం కానీ పాస్టర్లే యాజకులయ్యండి మళ్ళీ ఎంత సబ్జెక్ట్ తెలియని పిచ్చి ప్రశ్నలు మార్కు బాబు గారు సార్ యేసు ప్రభు వారిని గురించి ఆర్ఆర్కే మూర్తి గారు పాట రాశారు రాజు ప్రవక్త యాజకుడు యేసే మన రక్షకుడు బిల్మోరియ గారు పాడారు యేసయ్య రాజా యాజకుడా రెండు మెల్కీసెదకు రాజా యాజకుడా రెండు ఏనరు విధవా వాడే వడండి ఏ సంఘంలో బుట్టాడు ఎవడు బాప్తిస్మ ఇచ్చాడు ఎవడు వాడిని పెంచిన విధవుడు ఈడే ఏ విధవ దగ్గర ఈ విధవ పెరిగాడు అసలు మనము వీడు చెప్పేది పాత నిబంధన క్రమం చెప్తున్నారు మనం అహరోను క్రమములో లేము మెల్కీసెదక్ క్రమములో ఉన్నామని చెప్పాడే లేదా మరి మెల్కీసెదక్ క్రమం అంటే అర్థం ఏంటి సాలేము రాజు సర్వోన్నతుని యాజకుడు సర్వోన్నతుని యాజకుడు యాజకుడు రాజు కావద్దు అనేది ఏది అహరోను క్రమం యాజకుడే రాజు రాజే యాజకుడు అనేది మెల్కీసెదక్ క్రమం అందులో నేనున్నా వాడు లేడు ఇంకా లేడు అందుకే ఎదురు వస్తున్నాడు అందుకే కుక్క అంటున్నావాడిని అంతే అదే నాతో మాట్లాడొద్దు పెట్టుకోవద్దు మరి ఉన్న మరి అది కూడా దక్కదు వాళ్ళకి చెప్పాలి వాళ్ళు పబ్లిక్ అందరికీ చెప్తున్నారు రంజిత్ తోఫీర్కి ఎదురొస్తే మూతులు ముఖాలు వగిలిపోతే అందరి ముందు మళ్ళీ తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొస్తాను నేను డోంట్ క్వశ్చన్ మీ ఐఎమ్ ద లీడర్ ఫాలో ద లీడర్ అంతే నేను ఖచ్చితమైనటువంటి లేఖనానుసారమైన జీవితం జీవిస్తున్నా సేవ చేస్తున్నా యాజకుడు వేరు రాజు వేరు అనేది పాత నిబంధనలు అహరోను క్రమం మెల్కీసెదక్ కూడా పాత నిబంధనలు కనబడుతున్నాడు కదా అంటారేమో పాత నిబంధన కంటే ముందు ఉన్నాడు ఇంకా ముందు ఉన్నాడు కనకది ఇటర్నల్ ఓకే నువ్వు మెల్కీసెదక్ క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అందులో మనము ఓకే సో విఆర్ బోత్ కింగ్స్ అండ్ ప్రీస్ట్ రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనము మెల్కీసెదక్ టైపే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహము కొన్ని గ్రహాలు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి సహిస్తాడు ఆ గ్రహానికి సంబంధించి మనం మెల్కీసెదకులాగా మెల్కీసెదకులాగా ఉంటాం మనం రాజులము మరియు యాజకులు ఓకే వీళ్ళకి అసలు చదువు లేనివాడు ఎవడో సంఘం పెట్టి ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు సరే దీనికి యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు రాజువా అని అంటే నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు పరమందున్నది నా రాజ్యము దాని పరలోక సంబంధమైంది అంటాడు కదా దీన్ని పట్టుకునే బోధకులందరూ ఇదే ప్రసంగం ఎత్తుకుంటున్నారు ఏంటంటే యేసు ప్రభు రాజరికాన్ని ఇష్టపడలేదు రాజు కావడానికి ఇష్టపడలేదు యజ్ఞము కొరకు వచ్చాడు గనక అప్పుడు రాజుగా ఉంటే ఆయన ఎవరు బలి చేయలేడు గనక అన్నాడు కానీ రెండవ కీర్తనలో యేసు ప్రభుతోనే కదా దేవుడు అన్నాడు నన్ను అడుగుము జనములను సొత్తుగా భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడుగా మరి యేసు ప్రభు రెండోసారి అట్లాంటప్పుడు మరి భూమి మీదకి వచ్చి పరిపాలించొద్దు అసలు వాళ్ళు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి పరిపాలిస్తాడని నమ్ముతున్నారా లేదా అది తేల్చమనని ముందు భౌతికంగా ఎప్పటికీ వచ్చి వెళ్ళడే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నమ్మేది వాళ్ళ సిద్ధాంతం ఏంటి అసలు యేసు ప్రభు వారి యొక్క లిటరల్ కింగ్డమ్ అని అర్థం ఉంటుందా లేదా దావీదు సింహాసనం మీద కూర్చొని ఈ భూమి మీదనే యేసు పరిపాలిస్తాడు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన రాజుగా ఆయన సింహాసనం ఎక్కితే నా సైనికులు వచ్చి ఇది యజ్ఞం జరగకుండా ఆపుతారు కదా అన్నాడు ఆయన అవును పిలాత్ అన్నాడు నా రాజ్యం ఏ సంబంధమైంది అయితే నా సైనికులు వచ్చి పోరాడతారు కదా అన్నాడు మరి అప్పుడు బలి జరగదు కదా బలి జరగదు ఇలా అసలు టోటల్లీ వాళ్ళు వేరే గ్రహాంతర జీవులు వాళ్ళకి బైబిల్తో కనీస పరిచయము లేదు కనుక ఆ కుక్కలకు సమాధానం చెప్పే అవసరం మనకు లేదు ఎవడన్నా మనిషి అడిగిన ప్రశ్న అయితే అడగండి నేను చెప్తాను ఓకే ఓకే సార్ ఓకే తప్పకుండా సార్ మీరు